తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. నెల్లూరు జిల్లాలోనూ చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి. స్కిన్లెస్ చికెన్ 244 రూపాయలు పలుకుతోంది. కార్తీక మాసం ముగియడం, అందులోనూ ఆదివారం కావడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ మటన్ షాపులకు ఎగబడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. సమయం ఉండడంతో అందరూ కూడా ఈ వంటకాలు ప్రాధాన్యం ఇస్తారు. గత నెల రోజులుగా కార్తీక మాసం కొనసాగడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ మటన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. కానీ కార్తీక మాసం ముగియడంతో ఒక్కసారి కూడా ధరలు పెరిగిన పరిస్థితి, అంటే వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయని చెప్పి కూడా చెబుతున్నారు. ఆదివారం పూట నాన్ వెజ్ చేసుకుని తిని కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ ఆదివారం ధరలు గణనీయంగా పెరిగాయి. మనం చూస్తే బ్రాయిలర్ చికెన్ కిలో 220 రూపాయలు విక్రయిస్తున్నారు. అదేవిధంగా స్కిన్లెస్ చికెన్ కిలో 240 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. మనము కొందుకు వాళ్ళని అడుగుదాం. చెప్పండి, ఎలా ఉంది చికెన్? ఈ నెల రోజుల క్రితం కార్తీక మాసం అయింది, మేము పెద్దగా తినలేదు హిందువులం కాబట్టి. కార్తీక మాసం అయిపోయింది, ధనుసు మాసం ఈరోజు స్టార్ట్ అయింది. కానీ నెల రోజుల దాకా వెయిట్ చేసాం కాబట్టి ఏదో ఆదివారం కోట ఒకరోజు చికెన్ తీసుకుపోతాం. కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా తగ్గితే అనుకూలంగా ఉంటాయి. అందులో ఆదివారం పూట ఇంట్లో పిల్లకాయలు అందరూ ఉంటారు కాబట్టి కొద్దిగా అనుకూలంగా రేట్లు ఉండి ఉంటే మేము 1 కిలో తీసుకోపోయి 1/2 కిలో తీసుకుంటాం. అదే రేట్ తక్కువ ఉంది అనుకో, 1 కిలో తీసుకోపోయి పిల్లకాయలు అందరూ తింటాం, కొద్దిగా 2 పూట్లు తింటాం కదా. అదే రేట్ ఉండదని వల్ల ఈ ఆదివారం పూట రేటు పెరుగుతుంది. అదే మామూలు పూట మాత్రం రేటు పెరగదు. మామూలు పూట 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఉంటుంది, ఆదివారం పూటే పెంచుతున్నారు. అది కొద్దిగా సవరించుకుంటే బాగుంటుందని మాకు కోరిక. గతం కన్నా ఇప్పుడు కొద్దిగా పెరిగినాయి రేట్లు. గతం తక్కువ ఉన్నాయి కదా, 110 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 220 వచ్చేసింది. అది ఒకరోజు రేటు తక్కువ ఉంటే బాగుంటుంది. అంటే అరకిలో తీసుకోండి, కిలో తీసుకుపోతాడు, తినగలుగుతాడు. అది అదన మనం చూస్తున్నాం, ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పి కూడా కొనుగోలుదారులు చెప్తున్నారు. ధరలు పెరగడానికి ఎందువల్ల పెరిగాయని దాన్ని కూడా వ్యాపారులను తెలుసుకుందాము. చెప్పండి, ఎందువల్ల ధరలు పెరిగాయంటారు? కార్తీక మాసం పోయింది సార్, ఈ కస్టమర్ లేదంటే భక్తి కొంచెం ఎక్కువైంది. దాని తగ్గట్టు ఏంటంటే ఈ పండగలు అన్ని వల్ల కొంచెం సేల్స్ తగ్గింది. ఇప్పుడు సేల్స్ పెరిగింది, అంది 2 డబుల్ సేల్ అయింది. పోయిన వారం వచ్చి 150, 170 ఉండింది, ఈ వారం వచ్చి 220, 244 ఉంది. అందువల్ల రేట్తో పోల్చుకోకుండా కస్టమర్లు భక్తి దాని తగ్గట్టు వారాలు అన్నీ చూసి తింటున్నారు. అందువల్ల సేల్స్ పెరిగింది సార్. ఈ వారం ఈ వీక్ మొత్తం సేల్ ఉంది సార్. ఎందుకంటే కార్తీక మాసం సోమవారంతో పోయింది, మంగళవారంతో పోయింది, అక్కడి నుంచి సేల్ బాగా మామూలుగా పెరిగింది. ఈ సేల్ అనేది వల్ల ఏంటంటే ఈ కార్తీక మాసం వల్ల షాపులో వాళ్ళకి ఇబ్బంది, కస్టమర్లు కూడా తినలేకపోతున్నారు రేటు తగ్గించినా కూడా. ఓకే సార్, మంచి. మనం చూస్తున్నాము ప్రధానంగా కార్తీక మాసం కావడంతోనే ధరలు తగ్గాయని, కార్తీక మాసం ముగిసిన తర్వాత ధరలు పెరిగాయని చెప్తున్నారు. వినియోగదారులు మాత్రం గతంలో ధరలు తక్కువగా ఉండేవని, ప్రస్తుతం గణనీయంగా పెరగడంతో కిలో కొనుక్కునే వాళ్ళమని, కానీ అరకిలోనే కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. ధరలు తగ్గే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వారు అభిప్రాయపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.